దేశమును ప్రేమించు మన్నా, మంచి ఎన్నది మైకులో చెప్పుమన్నా, దేశమును ప్రేమించు మన్నా. మంచి ప్రయత్నం చేస్తున్నారు వై8 టీవీ న్యూస్ వాళ్ళు. దేశమును ప్రేమించుమన్నా చాలా గొప్పగా ఉంది. ఎందుకంటే మనం ఆజాదీ అమృతోత్సవాలు జరుపుకున్నాం మొన్నటి వరకు, జరుగుతూనే ఉన్నాయి ఇంకా. అలాగే 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం ఎంతోమంది మహానుభావుల యొక్క కృషి, వారి యొక్క త్యాగం మనం చూసాం, చదువుకున్నాం. ఇప్పటికీ అప్పుడే మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిందా అనిపించే విధంగా ఎక్కడ చూసినా ప్రతి ఇంటి మీద జాతీయ జెండా రెపరెపలు కనబడుతూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది ప్రతి ఇంటి మీద జెండా ఎగరేసుకోవచ్చని. సో సెల్యూట్ టు ఇండియన్ గవర్నమెంట్. సో జాతీయ గీతం ఇది బాధ్యతగా వై8 టీవీ వాళ్ళు దీని లక్ష్యాలు ఏంటంటే, నేటి సమాజంలో దేశభక్తి మరుగున పడింది, మనవంతు బాధ్యతగా తట్టి లేపుదాం. అద్భుతమైన స్లోగను. అలాగే దేశభక్తి ఒడిలో ఉగ్గుపాలతో, దేశభక్తిని ఒడిలో ఉగ్గుపాలతో, బడిలో క్రమశిక్షణతో నింపుతాం. ఎంత చక్కటి మాటలండి. అలాగే ప్రతి బడిలో ప్రతిజ్ఞ జాతీయ గీతం తప్పనిసరిగా పాడిద్దాం. ఇది ఒక బడిలో ప్రతిజ్ఞ జాతీయ గీతం ఎంతవరకు ఉంటుందో, అలాగే మా స్వార్థం కూడా కొంత ఉంది. సినిమాలో ఉంటున్నాం కాబట్టి అప్పట్లో చూసేవాళ్ళం జాతీయ గీతం వెనకాల లాస్ట్లో ఎండింగ్లో వచ్చేది. అది కూడా మరలా రావాలి. వై8 టీవీ ద్వారా ప్రేక్షకులకు తెలియజేస్తున్నాం, ప్రజలందరూ మరలా అది మనం ఇండియన్ న్యూస్లో చూడాలి. అలాగే స్వరాజ్య సిద్ధిని స్మరించుకుందాం, భావితరాలకు అభివృద్ధి ఫలాలని అందిద్దాం. స్వరాజ్య సిద్ధిని స్మరించుకుందాం, భావితరాలకు అభివృద్ధి ఫలాలను అందిద్దాం. విభిన్న సంస్కృతులు మతాలు కలిగిన మన దేశంలో జాతీయ భావం మాత్రమే మనలందరినీ ఐకమత్యంగా ఉంటుంది. ఇది మటుకు 100కి 100 పాలు నిజమండి. ఎక్కడైనా సరే కనబడితే జాతీయ గీతం వచ్చిందంటే అందరం అలా నిలబడి ఉంటామన్నమాట. ఇది ఎవరు నేర్పక్కర్లా, మన నరనరాల్లో అది అలాగా మనకి చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతోటే వచ్చింది ఇది. సో ఈ ప్రయత్నం చేస్తున్న వై8 టీవీ వాళ్ళకి నిజంగా వాళ్ళకి సెల్యూట్ చేయాలి. ఎందుకంటే ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మనం అందరం ప్రోత్సహిద్దాం. ప్రతి ఇంటి మీద కూడా మన జాతీయ జెండాని ఎగరవేద్దాం. మేరా భారత్ మహాన్ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భారత్ మాత. థ్యాంక్ యూ.